నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ నెల నవంబర్ 4వ తారీఖున ముఖ్యమైనటువంటి యొక్క గ్రహ పరిస్థితుల్లో మార్పు రాబోతోంది. అదేంటంటే నవగ్రహాల్లోకి కూడా చాలా శుభగ్రహం, మనకి అన్ని కార్యక్రమాలకి కూడా వెనక ఉండి నడిపించేటువంటి యొక్క గ్రహం, శుభగ్రహం గురువుగారు. ఆ గురువుగారు ఇప్పుడు రాశి మారబోతున్నాడు. 4 నవంబర్న ఆ గురువుగారు ధనుర్రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. కాబట్టి వృషభ రాశికి ధనురాశి ఏమవుతుంది? వృషభరాశి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు 8వ రాశి అవుతుంది. అయితే అక్కడ ఎలా సంచరిస్తున్నాడు? అష్టమాధిపతి అవుతాడు ఎవరికి? వృషభ రాశి వాళ్ళకి. అలాగే గురువుగారు లాభాధిపతి కూడా అయినాయి. లాభాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురువుగారు ధనుర్రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. అంటే ఎలా ప్రవేశిస్తున్నాడు? రజితమూర్తిగా ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. మామూలుగా ప్రవేశించడం కాదు, రజితమూర్తిగా ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఈ మార్పు మూలంగా. ఎందుకంటే లాభాధిపతి కదా, లాభాధిపతి ఇప్పుడు అష్టమంలోకి వస్తున్నాడు. అంటే అష్టమానికి లాభం. అష్టం అంటే ఏంటి? ఆరోగ్యస్థానం. ఆరోగ్యస్థానానికి లాభం జరుగుతుంది అని అర్థం. ఆరోగ్యస్థానంలోకే ఆరోగ్యాధిపతి ప్రవేశిస్తున్నాడు. ఆరోగ్య కారకుడు రవి, కానీ ఇప్పుడు ఆరోగ్య స్థానాధిపతి వృషభరాశి వాళ్ళకి గురువుగారు. కాబట్టి అతనే లాభాధిపతి, ఆరోగ్య లాభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది. అది ఆరోగ్యం ఎన్ని కోట్లు ఉంటే మాత్రమే, ఎన్ని బిల్డింగ్లు అవి ఉంటే మాత్రమే ఉందండి, ఆరోగ్యం సరిగా లేకపోతే ఉపయోగం దానివల్ల అనుభవంలోకి రాదు. నువ్వు ఏం చేసుకుంటావు, ఆ బిల్డింగ్లన్నీ ఏం చేసుకుంటావు, ఈ డబ్బు అంతా ఏం చేసినా నూరుకు తాగుతామా? ఆరోగ్యం వాడు మంచినీళ్ళు కూడా 2 చెంచాలే తాగాలి అని చెప్పిన డాక్టర్లు చెప్పారు అనుకోండి, ఏం చేసుకుంటాడు ఈ డబ్బంతా? కాబట్టి అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఆరోగ్య భాగ్యము. ఆరోగ్య భాగ్యాన్ని వృషభ రాశి వారు ఇప్పుడు పొందబోతున్నారు. 4 నవంబర్ గురువు యొక్క అష్టమ స్థానంలో ప్రవేశం, ఆయనే లాభాధిపతి కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతున్నారు, ఆరోగ్య లాభాన్ని పొందబోతున్నారు. తర్వాత ఈ ఎవరైనా గురువుగారికి కారకత్వం ఏంటి? గురువుగారి కారకత్వం ధనకారకుడు. ధనకారకుడు, కుటుంబకారకుడు, తర్వాత విద్యాకారకుడు, గృహకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు అన్నీ ఆయనే. ఆయనకి లేనిదేమిటి? గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ పొందవచ్చు ఎవరైనా సరే. అందుకనే గురు బ్రహ్మ, గురును విష్ణు, గురుదేవు, మహేశ్వర అని గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడంలో గల ఆంతర్యం అదే. అటువంటి బృహస్పతి గురువుగారు ఈ దీంట్లో ప్రవేశిస్తూ ఉండటం మూలంగా ఆ ధనాదాయం బాగా ఉంటుంది. తర్వాత మంచి వాక్స్థానం కూడా బాగా ఉంటుంది. విద్య కూడా వేరే రకమైనటువంటి ఇంకొక కోర్సు లేదన్నా జరిగితే ఆ వాటిల్లో కూడా ప్రావీణ్యత లభిస్తుంది వృషభ రాశి వారికి. కాబట్టి అన్ని విధాలా కూడా గురువు రజితమూర్తిగా లాభాధిపతి ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఇందువలన ఏమవుతుంది? ఇప్పుడు వీరు అష్టమ శనిలో ఉన్నాడు. అంటే శని సంచారం ఎక్కడుంది? అష్టమంలోనే సంచరిస్తున్నాడు. అంటే శని కూడా ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. కింద నెలలో అక్కడే ఉన్నాడు, ఆ కింద నెలలో అక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంతకాలం బట్టి అష్టమ శని దోషం పొందుతూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళు. కానీ ఈ గురువుగారు ఆయన రాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే శనికి పక్కన గురువుగారు సంచరిస్తూ ఉన్నాడు. గురువు స్వక్షేత్రం, ఆయనదే హౌస్, ఆ రాశి ఆయనదే. కాబట్టి ఆ రాశి యొక్క అధిపతి ఆ రాశిలోకి వస్తే శని గురువుగారు ఇద్దరు మిత్రులే. అందువలన ఏ అష్టమ శని దోషం కూడా వర్తించదు ఈ గురువు యొక్క ధనుర్రాశి ప్రవేశం. నవంబర్ 4 నుంచి కూడా వృషభ రాశి వారికి ఇది ముఖ్యమైనటువంటి యొక్క మార్పు వృషభ రాశి వారికి.
అలాగే తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సంచారం ఎక్కడుంది? ఇప్పుడు మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు రాహు, మిథునంలో సంచరిస్తున్నాడు అంటే ఏంటన్నమాట, వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి ఏమవుతుంది, రెండింటి సంచారం, రెండింటి రాహు సంచారం అంతగా అనుకూలత కాదు అని మనం చెప్పుకోవాలి. అంటే కాస్త కీళ్ళనొప్పులు అవి ఇవి ఏదో ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి అని చెప్పాలి రాహు యొక్క సంచారం మూలంగా. అయితే మళ్ళీ ఎక్కడ క్లాజ్ ఉంది ఏమిటా అంటే, మిథున రాశిలో రాహు ఉన్నాడు కానీ రేపు నవంబరు 4వ తారీఖు నుంచి గురువుగారు ధనురాశిలో ప్రవేశిస్తే మిథునరాశిని చూస్తాడు, అంటే రాహువుని వీక్షణ చేస్తాడు ఈ గురువుగారు, ధనుల్లో ప్రవేశించిన గురువుగారు. కనుక ఆ యొక్క రాహు యొక్క పవరు నల్లిపై అవుతుంది, అంటే ఆయన అనుకూలంగా ఉంటాడు ఈ వృషభ రాశి వారికి. రెండో స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క వీక్షణ మూలంగా అది రహితమైంది, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ వృషభ రాశి వారు. కాబట్టి మీరు రాహు రెండింటి ఉన్నాడే అనేటువంటి ఇది మాత్రం మీరు పడక్కర్లేదు. అయితే వాక్కు స్థానంలో రాహు ఉన్నాడు, ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రెండింట వృషభ రాశి వాళ్ళకి కాస్త మాట తీరు జాగ్రత్తగా, ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది అవతల వాళ్ళని ఏదైనా కొంతవరకు పాపం వాళ్ళు మన మాట వల్ల బాధపడతారేమో అని చెప్పనని ఆలోచించి ఆ మాట మాట్లాడటం అనేటువంటిది వాళ్ళ సంయమనం పాటించి నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయం. వృషభ రాశి వాళ్ళు రెండింటంటే ధనస్థానంలోనూ ఉన్నాడు కాబట్టి ధనం శుభవ్యయమే అవుతుంది తప్ప ఆ గురువుగారు చూస్తున్నారు కాబట్టి వేరే అన్యాక్రాంతంగా డబ్బు పోదు అని గమనించాలి. ఇక కేతువు యొక్క సంచారం, కేతువు కూడా 8 ఉన్నాడు అంటే ధనుర్రాశిలోనే ఉన్నాడు, కింద అక్కడే ఆత కింద అక్కడే ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మొత్తం ధనుర్రాశిలో వృషభ రాశి వారికి అష్టమంలో ఎవరెవరు ఉన్నారు, గురువుగారు ఉన్నాడు, శని ఉన్నాడు, కేతు గ్రహం కూడా అక్కడే ఉన్నాడు. అయితే గురువు అక్కడికి రావటంతో శనికేతువులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రభావం తగ్గి గురువుగారి యొక్క ప్రభావమే ఎక్కువవుతుంది. ఎందుకంటే ఆ రాశి ఓనర్ ఆయనే కదండి, రాశ్యాధిపతి ఆయన కాదు, మరి వాడి రాశికి వాడి ఆధిపత్యం కాకుంటే వేరే వాటికి ఉంటుంది, అందులో కేతువు ఛాయాగ్రహం కనుక గురువు యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కేతు అష్టమ దోషం లేదు వృషభ రాశి వారికి. తర్వాత రవి యొక్క సంచారం ఎలా ఉంది? రవి సంచారం తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు ఈ నవంబర్ నెలలో, అంటే అవి 6, 7 స్థానాలు అవుతాయి. 6, 7 స్థానాలు మొట్టమొదటి 6వ స్థానం శత్రువులు అనమాట, శత్రుస్థానం అది 6, అంటే శత్రువులన్నిటినీ కూడా మనం జయించగలుగుతాం ఈ రవి యొక్క అనుగ్రహం మూలంగా. అది విశేషంగా వృషభ రాశి వారికి. శత్రువులు అంటే బయట బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్రయములు ఉంటాయి మనలో ప్రతివాడికి ఉంటాయి, వాటిని అదుపులో ఉంచుకోవడం అనేది అంత తేలిక కాదు. ఇదిగో ఈ రవి యొక్క సంచారం మూలంగా ఈ నెలలో అసలు వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది కొంత అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది వృషభ రాశి వారికి. ఆరోగ్యం బాగుంటుంది. కుజగ్రహ సంచారం, కుజుడు కన్యా తులా రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు, అంటే ఈ వృషభ రాశికి ఈ రెండు రాశులు ఏమవుతాయి, 5, 6 రాశులు అవుతాయి. 5, 6 రాశుల్లో మొట్టమొదటిది మాత్రం అంటే 9వ తారీఖు వరకు కూడా అంతగా అనుకూలత లేదు, ఏది కుజగ్రహం. తర్వాత 9 నవంబర్ తర్వాత నుంచి కూడా చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం వృషభ రాశి వారికి కుజగ్రహ సంచారం, అది చాలా ధనలాభంలో కూడా ఉంది. తర్వాత ఈ నెలాఖరి వరకు కూడా ఆయనే ఉంటాడు. కాబట్టి కుజగ్రహ యొక్క అనుకూల సంచారం 9వ తారీఖు తర్వాత నుంచి బాగా ఉంది. ఈ లోపల 4న గురువుగారు కూడా ప్రవేశిస్తున్నాడు అక్కడికి ధనురాశిలోకి. శుక్రుడు, శుక్రగ్రహ సంచారం వృశ్చికం ధనుస్సు ఆ రెండింటిలోనూ ఉంది, అంటే ఏమిటనమాట 7, 7, 8 సంచారం. ఈ 7, 8 స్థానముల యొక్క సంచారంలో వృషభ రాశి వారికి శుక్ర సంచారం ఎక్కువగా అనుకూలత ఉండదు సామాన్య ఫలితాలు. బుధుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? బుధగ్రహ సంచారం తులారాశిలో ఉంది. తులారాశి అంటే ఇది 5వ స్థానం సంచారం, 5. ఇది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి. 5 అయితే 5 సంఖ్య బుధుడిది కాబట్టి బుధుడు ఈ తులారాశిలో అంటే 5వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి బుధ శుక్రులు ఇద్దరు మిత్రులు కాబట్టి
సామాన్యమైన ఫలితములు, వ్యతిరేక ఫలితాలు కాకుండా సామాన్య ఫలితములు అని మనం చెప్పుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, ధనాదాయం బాగానే ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. అయితే ఇప్పుడు ఉద్యోగస్తులకి ఎలా ఉంది? ఉద్యోగస్తులకి వాళ్ళకి ఏంటంటే సామాన్యంగా ఉంటుంది. మొట్టమొదట 15 రోజులు చాలా బాగుంటుంది, 9 తర్వాత నుంచి బాగుంది ఉద్యోగస్తులకి. వాళ్ళకి ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంది, తర్వాత శని అనుగ్రహం ఉంది, వీటి మూలం రవి యొక్క అనుగ్రహం 9 తర్వాత నుంచి బాగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా శని రవి గ్రహముల యొక్క సంచారం చూసుకుంటాం, దాన్ని బట్టి రిజల్ట్ చెప్తూ ఉంటాం. కాబట్టి ఉద్యోగస్తులకి 9వ తారీఖు తర్వాత నుంచి నవంబర్ తర్వాత నుంచి బాగుంటుంది. అలాగే కళాకారులందరికీ కూడా అనుకూలత కొంత తక్కువ, సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది తప్ప పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని మనం చెప్పలేము ఈ నవంబర్ నెలలో. ఎందుకని, శుక్రుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది, గురువు యొక్క అనుగ్రహం మాత్రమే ఉంది. అసలు ఈ కళాకారులందరూ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో కళలు వస్తాయి, కనుక ఆ యొక్క అనుగ్రహం తక్కువ ఉంది కాబట్టి అనుకూలత తక్కువ. సామాన్యం స్త్రీలకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు, కానీ శుక్రుడు మూలంగా సామాన్య ఫలితాలు, కానీ గురువు గారు శని వాళ్ళిద్దరూ కూడా ప్రభావం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారు. విద్యార్థులకి పర్వాలేదు, గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి మంచి మార్కులే వస్తాయి. తర్వాత వ్యాపారస్తులకి వాళ్ళకి మంచి సేల్స్, టర్నోవర్లు మాత్రం కిందటి ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ నెలలో బాగా ఉంటాయి, కానీ ప్రాఫిట్ తగ్గిపోతాయి. అంటే కాంపిటీషన్లో ఒక 10% లాభం ఉండేటువంటిది అనుకోండి, ఎగ్జాంపుల్, దానికి ఈ తడవ 6%తోనే సంతృప్తి పడితేనే కానీ ఆ పూర్వం వచ్చినటువంటి వ్యాపార సేల్స్ టర్నోవర్ రాదు, అలా ఉంటుంది. మొత్తం మీద యోచించగా కొన్ని అపరిష్కృతమైనటువంటి యొక్క పనులు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి, కొన్ని కొన్ని అనుకూల సౌకర్యాలు ఏర్పడతాయి, వాటిని అనుభవించడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సహనంతో సంయమనంతో పరిష్కరించుకుపోతూ ఉంటారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత చాలా మంచి యోగకరంగా ఉంటుంది ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి. ఇక ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం. మాసాధిపతులు కృత్తికా నక్షత్రం, అంటే 2, 3, 4 పాదాలు దీంట్లో ఉంటాయి, దానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క ఫలితములు తలసినటువంటి యొక్క పనుల యందు చాలా జయం లభిస్తుంది, చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇవి, జయం లభిస్తుంది, శుభకార్య ప్రసంగములు ఉంటాయి, సుఖ భోజనం లభిస్తుంది, మంచి ఉత్తరాలు వస్తూ ఉంటాయి, మంచి శుభవార్త శ్రవణం జరుగుతుంది, వ్యాపార లాభములు ఉంటాయి, ఉద్యోగ లాభాలు ఉంటాయి, తర్వాత గౌరవం లభిస్తుంది. ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఈ చంద్ర ఫలితాలన్నీ కూడా కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల వారికి, ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కలగబోతూ ఉన్నాయి. వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. తర్వాత వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క మరొక నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి మాసాధిపతి శని. శని తలసినటువంటి యొక్క పనులన్నీ కార్యములన్నీ కూడా చాలా విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటన్నింటినీ కూడా మనం అధిగమించి పోతూ ఉండాలి ప్రతి దాంట్లో కూడా ఈ శని మూలంగా. అంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది, పూర్తి అవుతాయి కానీ ఎన్నో ఆటంకాలను అధిగమించుకుంటూ పోతేనే కానీ అవదు. అటువంటిది శని యొక్క మాసాధిపత్యం మూలంగా రోహిణీ నక్షత్రం వారికి. శని స్తోత్రం చదువుకోండి, అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం అని ఆ శని యొక్క స్తోత్రాన్ని చదువుకుంటే 21 మాటలు చదువుకోండి, అన్ని పనులు నెరవేరుతాయి, శనిగ్రహ దోషం పోతుంది. అలాగే రోహిణి నక్షత్రం వారికి అంటే చంద్రుడి యొక్క చంద్రస్తోత్రం చదువుకోండి, అది కూడా చాలా మంచి. నవగ్రహ స్తోత్రాల్లో చంద్రస్తోత్రం తీసుకుని దది శంఖ తుషారాభం అని మొదలు పెట్టడం జరుగుతుంది, అది కూడా ఒక 20 మాటలు చదువుకోండి. ఇకపోతే మృగశిరా నక్షత్రం. మృగశిరా నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు. మాసాధిపతి శుక్రుడు మృగశిరా నక్షత్రానికి అధిపతి కాదు, జాగ్రత్తగా వినాలి. మృగశిరా నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు. శుక్రుడు
శుక్రుడు మాసాధిపతిగా ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. తర్వాతనేమో కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభములు, పరీక్షలలో జయం, గృహజీవితానందం, ఇవన్నీ కూడా జరుగుతాయి. శుక్రుడు యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా. ఆ ఫలితాలన్నీ కూడా మృగశ్రీ నక్షత్రం వారికి, అంటే ఈ వృషభంలో ఉండేది ఒకటి రెండు పాదాలు మృగశిర, వాళ్ళకి కలగబోతూ ఉన్నాయి. కుజస్తోత్రం చదువుకోండి, తర్వాత శుక్రస్తోత్రాన్ని కూడా చదువుకోండి. కుజస్తోత్రాన్ని ఒక 21 మాటలు చదువుకోండి, అట్లాగే శుక్రస్తోత్రాన్ని ఒక 20 మాటలు చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 బుధ శుక్ర శని ఈ వారాలు బాగా కలిసి వస్తాయి. బుధ శుక్ర శనివారములు బాగా కలిసి వస్తాయని చెప్పిన చెప్తూ నవగ్రహములు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలు వృషభ రాశి వారికి సంప్రాప్తించాలని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.